దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనము. ఆయన నీకు సహాయకరమైన కేడము. ఈ మంచి వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. మహోన్నతుడైన యెహోవా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు. ఆయనను నమ్ముకున్న తన జనులను అనాథులుగా విడవరు. మనము కష్టకాలములో ఉన్నప్పుడు మన దీనస్థితిని బట్టి మనకు సహకరిస్తానన్న వారందరూ నిరాకరించిన, ఇక మనకు సహాయాలు పొందే మార్గాలన్నీ మూసుకుపోయిన జీవాధిపతి అయిన యెహోవా దేవుడు మన చెంతను నిలిచి ఆశ్చర్యకరముగా మన కొరకు ఒక నూతనమైన మార్గాన్ని ఏర్పరుస్తారు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములను జరిగించగలిగినవాడు. మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరికీ సహకారకుడై మన పక్షమునందు సదాకాలము నిలిచి ఉండాలంటే మొదటిగా దేవదేవుని అందు మన పూర్ణ హృదయముతో విశ్వాసమునుంచాలి. విశ్వాసము వల్ల అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యపరచబడతాయి. రెండవదిగా దేవుని దృష్టికి నిర్దోషులుగాను నీతిమంతులుగాను ప్రవర్తించాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మాకు సహాయకరమైన కేడముగాను, మాకు ఔన్నత్యము కలిగించు ఖడ్గముగాను మా పక్షమునందు సదాకాలము నిలిచి ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. మీ చిత్తానుసారమైన భక్తిని చేసి ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.